వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో మద్యం అమ్మకాల ద్వారా జగన్ వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆయన ఆరోపించారు. జే గ్యాంగ్ బ్రాండ్లను బలవంతంగా ప్రజలపై రుద్దారని మండిపడ్డారు. కల్తీ మద్యంపై జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. చంద్రబాబుకు జగన్ మాదిరి సంపాదించడం తెలియదని చెప్పారు. లాటరీ ప్రక్రియ ద్వారా పారదర్శకంగా మద్యం దుకాణాలను కేటాయించారని తెలిపారు. ప్రముఖ కంపెనీల బ్రాండ్లను చంద్రబాబు అందుబాటులోకి తెస్తున్నారని అన్నారు. వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో మద్యం అమ్మకాల ద్వారా జగన్ వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆయన ఆరోపించారు. జే గ్యాంగ్ బ్రాండ్లను బలవంతంగా ప్రజలపై రుద్దారని మండిపడ్డారు. కల్తీ మద్యంపై జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామశివరావు అందిస్తారు. శ్యామశివరావు, వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు అయితే గుప్పించారనే చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పై విమర్శలు చేశారు. మద్యం టెండర్లు జరిగినటువంటి విధానంపై, అదేవిధంగా లాటరీ విధానంపై కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న స్పందించడం జరిగింది. ఇట్లా ప్రభుత్వ మద్య షాపుల్ని రద్దు చేయడం, అదేవిధంగా మద్యం సంబంధించి రేట్లను తగ్గించడం దేనికి సూచిక అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా దీన్ని సిండికేట్ గా ఏర్పాటు చేసి మద్యంపై కోట్ల రూపాయలు దోచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు చంద్రబాబు. ఈ యొక్క కల్తీ మద్యాన్ని కూడా తయారు చేసే ప్రక్రియ అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. అయితే దానికి స్పందించినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే జగన్ పై విమర్శలు గుర్తించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో మద్యం అమ్మకాల ద్వారా జగన్ వేల కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు. అయితే ఇప్పటికే ఏపీలో ఉన్నటువంటి జే బ్రాండ్ ఏదైతే ఉందో, జే బ్రాండ్ పూర్తిగా కూడా ప్రస్తుత ఏపీ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. అయితే ఈ జే బ్రాండ్లకు సంబంధించి ఎక్కడా కూడా మద్యం అమ్మకడానికి వీల్లేదు, దీన్ని పూర్తిగా రద్దు చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై జగన్ జే బ్రాండ్లు ఎందుకైతే బ్యాన్ చేశారో, బ్యాన్ చేసిన తర్వాతే ఈ యొక్క విమర్శలు చేశారని చెప్పేసి కూడా చంద్రమోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ జే గ్యాంగ్ అంతా బ్రాండ్లను బలవంతంగా ప్రజలపై రుద్దారని చెప్పేసి అదేవిధంగా మండిపడ్డారు. కల్తీ మద్యంపై జగన్ మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కల్తీకి కేరా పట్రసే జగన్. ఇప్పుడు దానికి ప్రత్యక్షంగా ఈ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి అమ్మినటువంటి మద్యం అమ్మకాలే ప్రధాన కారణం అని చెప్పేసి కూడా చంద్రమోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ జే బ్రాండ్ ద్వారా సుమారుగా వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సంపాదించారని, అదేవిధంగా చంద్రబాబుకి జగన్ మాదిరిగా సంపాదించడం తెలియదని కూడా చెప్పారు. అయితే లాటరీ ప్రక్రియ ద్వారా పారదర్శకంగా మద్యం దుకాణాలని కేటాయించారే తప్ప ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదని చెప్పారు. అయితే ప్రముఖ కంపెనీ బ్రాండ్లను చంద్రబాబు అందుబాటులో తెస్తున్నారని చెప్పారు. దానికి తోడుగా ఎక్కడ కూడా కల్తీ మద్యం అనేది దరిదాపుల్లో కూడా లేదు. ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రముఖ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. చెప్తే వైసీపీ ప్రభుత్వం లాగా ఉన్న ప్రాత బ్రాండ్లన్నీ బ్యాన్ చేసి వాళ్ళ సొంత బ్రాండ్లని ముందుకు తీసుకెళ్లారు. అది ప్రజలపై బ్రాండ్ దాగిన ప్రజలు ఎంతో మంది ప్రాణాలు విడిచారని చెప్పి కూడా చంద్రమోహన్ రెడ్డి విమర్శలు చేయడం జరిగింది. అయితే జగన్ చేసిన విమర్శలకైతే ఈరోజు చంద్రమోహన్ రెడ్డి మాత్రం గట్టిగా కౌంటర్ ఇచ్చారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్యామశివరావు. మొత్తంగా వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు అయితే గుప్పించడం జరిగింది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో మద్యం అమ్మకాల ద్వారా జగన్ వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. జే గ్యాంగ్ బ్రాండ్లను బలవంతంగా ప్రజలపై రుద్దారని మండిపడ్డారు. ఇక అదేవిధంగా కల్తీ మద్యంపై జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. చంద్రబాబుకు జగన్ మాదిరి సంపాదించడం తెలియదని చెప్పుకొచ్చారు. లాటరీ ప్రక్రియ ద్వారా పారదర్శకంగా మద్యం దుకాణాలను కేటాయించారని తెలిపారు.